జర్నలిస్టు రఘుపై ప్రభుత్వం కుట్ర చేస్తుంది. వీలైనన్ని ఎక్కువ రోజులు జైల్లో ఉంచేందుకు కుట్రలు పన్నుతుంది. తాజాగా మరో కేసును హుజూర్నగర్ పోలీసులు తెరపైకి తీసుకొచ్చారు. జనవరి 12న ఎమ్మెల్యేను తిట్టాడంటూ రఘుపై ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఊహించని రీతిలో ఆ కేసును వెలుగులోకి తీసుకొచ్చారు. గతంలో తనను బెదిరించాడని ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరుడు శ్రీనివాసరెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినా దానిని పట్టించుకోకుండా వదిలేశారు పోలీసులు. ఇది సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ దేవేందర్ ఫోలేలో అందిస్తారు. దేవేందర్, ఎస్, మఠంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రఘు పైన మరొక కేసు నమోదైంది. అయితే అది జనవరి 12న, ఫిబ్రవరి 7వ తారీఖున ఇక్కడ దారికి సంబంధించింది. ఆ అంశాల పైన కేసు నమోదు చేస్తే అంతకంటే ముందు రఘు పైన ఒక కేసు నమోదు చేశారు, కానీ ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఆ కేసు ఇన్నాళ్ళ పాటు ఎవరికి గుర్తుకు రాలేదు. కానీ 100 రోజులు దాటిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ఆ కేసును తెరపైకి తీసుకొచ్చి పీటీ వారెంట్ మీద ఈ కేసును కూడా విచారించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బెయిల్ పిటిషన్ వేసుకుంటున్న నేపథ్యంలో బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు చాలా కేసులు ఉన్నాయి. వాటిని కూడా విచారించాల్సిన అవసరం ఉంటుంది. వీటిపైన కూడా సేమ్ రిమైండ్ కొనసాగించాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలోనే ఒక 2-3 నెలల పాటు రఘును ఇటు మల్కాజ్గిరిలో కానీ ఇంకా మరేదైనా కేసులు ఉంటే గతంలో ఆ కేసులన్నింటినీ తల్లి జైల్లో ఉంచే విధంగా కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించి సైదిరెడ్డినికి పరువు నష్టం అంటే పరువు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా చచ్చిపో పేదల రక్తం తాగండి అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు, ఆ వార్తలు వేశారు అని చెప్పేసి రవీందర్ నాయక్ అనే టీఆర్ఎస్ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్ న్యూస్ పైన అలాగే రఘు పైన ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పైన ఐపీసీ సెక్షన్ 504, 505 కింద కేసు నమోదు చేశారు. రఘుతో పాటు మరొక ఇద్దరి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి వారిద్దరిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఆ కేసు అంత అసలు ఇప్పటి వరకు తెరపైకి రాలేదు. కానీ ఊహించిన రీతిలో ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి అతన్ని విచారించాలని జ్ఞాపకం చేసే అవకాశాలు ఉన్నాయి. అసలు ఎన్ని కేసులు నమోదు చేశారు, అంటే ఇలాంటి కేసులు ఇంకా ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ అంశాన్ని కూడా పోలీసులు చెప్పకుండా ఇలాంటి అరెస్ట్ చేసిన సమయంలో వచ్చి ఆ కేసులు ఉన్నాయి, ఈ కేసులు ఉన్నాయని చెప్పేసి కక్షపూరితంగా వ్యవహరించడమే అని చెప్పేసి ఉంటుంది. అలాగే శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి రఘుకి ఫోన్ చేసి సైదిరెడ్డిని నువ్వు ఏ విధంగా తిరుతావు అని చెప్పేసి కూడా నేను చంపేస్తాను, నరికేస్తాను, నీకు అంటే అనరాని మాటలు పర్సనల్ గా అలాగే ఎన్ని అంటే అన్ని అంటే చెప్పలేని మీడియాలో చూపించలేని విధంగా అత్యంత బూతులు తీర్చిన విధానాన్ని చూస్తే వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, రాజ్ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే అతని పైన చర్యలు తీసుకోవాలంటే కనీసం ఆ ఫిర్యాదు పైన ఎలాంటి ఎఫ్ఐఆర్ కానీ ఎలాంటి రెస్పాండ్ కూడా కాలేదు. పోలీసులు ఆ తర్వాత దాన్ని పట్టించుకున్న దాఖలు లేవు. అలాంటి సమయంలో ఇప్పుడు ఇలాంటి రఘు పైన కేసులు పెడతాయి. కానీ రఘును తిడితే రాజ్ న్యూస్ను తిడితే రాజ్ న్యూస్ ఆఫీస్ నే కాల్ చేస్తాం, కూల్ చేస్తాము అని చెప్పేసి తిట్టిన శ్రీనివాసరెడ్డి పైన ఎందుకు కేసు నమోదు చేయలేదు పోలీసులు, అంటే కక్షపూరితంగా అధికార పార్టీకి ఒకవైపుగా ప్రశ్నిస్తే ఇతరుల పైన మరొక విధంగా వ్యవహరిస్తూ ఒక్కొక్క జర్నలిస్ట్ పైన అసలు ఎవరిపైన ఎన్ని కేసులు కూడా ఉన్నాయో తెలియని తీరుగా అవకాశం ఎవరైనా ప్రశ్నించి నోరేసి ప్రజల సమస్యల్ని ఎలుగెత్తి చాటితే మాత్రం ఈ విధంగా ఎన్నో కేసులు పెట్టించి ఆ తర్వాత తెరపైకి తీసుకొచ్చి అవసరమైతే పీడీ యాక్ట్ పెడతామని కూడా బెదిరిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి అని అంటున్నారు. అంటే ఒక మీడియాని ప్రశ్నించిన అంటే ఆ మీడియా ప్రజల పక్షాన జర్నలిజం లో ఉన్న నేపథ్యంలోనే సామాన్య ప్రజల పక్షాన ప్రశ్నించినందుకు ఇలాంటి కక్షపూరితంగా వ్యవహరించడం పట్ల హైకోర్టులో పిటిషన్ ఇప్పటికే దాఖలైంది. ఈ పిటిషన్ పైన కూడా విచారించారు. అలాగే రఘుని హుజూర్నగర్ జైలు నుంచి సబ్ జైలు నుంచి నల్గొండ జైలుకు తరలించడం జరిగింది. నల్గొండ జైలుకు ఎందుకు తరలించారు, అక్కడ ఫెసిలిటీస్ లేని కారణంగానా, లేదంటే కరోనా సమయమా, ఇంకేదైనా కారణం ఉందా, లేదంటే మధ్యలో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి అతని పైన ఇంకేమైనా ఇబ్బందులు పెట్టే విధంగా ప్రభుత్వం తమ చేతిలో ఉంది, పోలీస్ శాఖ వాళ్ళ చేతిలో ఉంది, జైలు శాఖ వాళ్ళ చేతిలో ఉంది, కాబట్టి మరేదైనా చిత్రహింసలకు గురి చేసే విధంగా ప్లాన్ చేశారా అని కూడా కుటుంబ సభ్యుల్లో ఒక ఆందోళన అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ దేవేందర్.